ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం. ఎదుర్కోలు ఉత్సవంలో ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామి అద్భుత అనుగ్రహం. ముత్యపు బందిరి వాహన సేవలో గోవిందుని దివ్య కటాక్షం. తిరుపతిలో ఘనంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవం. తిరుపతిలో టీటీడీ మ్యూజియాన్ని పరిశీలించిన జేఈఓ ఎక్కువ మంది సందర్శించేందుకు అనువుగా ఏర్పాట్లు. ఈ నెల 14 నుంచి తిరుమలలో కారీరీష్టి యాగం. తిరుమల తిరుపతిలో వరుణ జపానికి ప్రత్యేక ఏర్పాట్లు. తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి దేవి పరిణయోత్సవాలు సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అత్యద్భుతంగా జరగనున్న ఉత్సవాలు తొలి రోజైన వైశాఖ శుద్ధ నవమి నాడు నారాయణగిరి ఉద్యానవనం భక్తి పరవశంతో పరిడి వెళ్ళింది. ముందుగా సకల శోభితంగా అలంకరించిన శ్రీ మలయప్ప స్వామివారిని గజవాహనంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి తీసుకొచ్చారు. భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో ఏర్పాటు చేసిన మండపంలో నిత్యనూతన వధూవరులైన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. అక్కడ అశేష భక్తకోటి తన్మయత్వంతో వీక్షిస్తుండగా ఎదుర్కోలు ఉత్సవం, పూలదండలు మార్చుకోవడం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలను నయన మనోహరంగా నిర్వహించారు. అతడు లక్ష్మీకాంతుడన్నియు మోదముతో నొక్కమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగా. ఆదిమూలమగుహరి ఆతుమ సేవించక ఆదిమూలమగుహరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమిగ. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. వేదాలు, పురాణాలు, సంగీత రాగాలు, కవితలు, నృత్యాలను, నివేదనలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. ఎంతో వైభవంగా పద్మావతి పరిణోత్సవం ప్రతి సంవత్సరం నారాయణగిరి ఉద్యానవనంలో వివిధ నిర్వహణ జరుగుతూ ఉంది. పురాణాల ప్రకారం సుమారు 5000 సంవత్సరాల క్రితం కలియుగం ప్రారంభంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మహావిష్ణు అవతారంగా కలియుగ ప్రత్యక్ష దేవుడుగా భూలోకానికి చేరుకోవడం జరిగింది. ఆ కాలంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆకాశరాజు వారు విశాఖ శుద్ధ దశమి నాడు శుభముహూర్తంలో కన్యాదానం చేసి పద్మావతి వెంకటేశ్వర వారి కళ్యాణం నిర్మించడం జరిగింది. అదే శుభముహూర్తానికి గుర్తుగా 1992 టీటీడీ విశాఖ శుద్ధ దశమి కంటే ఒక రోజు ముందు నుంచి ఒక రోజు తర్వాత వరకు 3 రోజులు పద్మావతి పరిణోత్సవం వైభవంగా నిర్మాణం జరుగుతుంది. ఈ సందర్భంగా టీటీడీ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఫలితాలందరూ కూడా పూర్తి చేశారు. దాంట్లో ప్రజల్ని ఆకట్టుకునేలా డెకరేషన్ అంతా కూడా లైటింగ్ ఫ్లోరాలు పనులు ఇవన్నీ కూడా డెకరేషన్ పూర్తి చేశారు. ఈ 3 రోజుల పాటు కూడా భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా కొన్ని ఆర్థిక సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది. ఈ సందర్భంగా చాలా వేలాది మంది భక్తులు ఎవరైతే
మరదాస్ కిష్ కానీ ఇక్కడ నారాయణవనంలో కానీ ఫ్యామిలీ గార్డెన్లు కానీ ప్రదర్శనం చూస్తున్నారు. అదేవిధంగా లైవ్ ప్రసారాల్లో కూడా చాలా మంది భక్తులు ఎవరైతే కార్యక్రమం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారు స్వామివారు భాషలు కలుగుతుండాలని సందర్భంగా ప్రార్థిస్తూ. తిరునగరి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల వైభవంతో కాంతులెన్నుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరాడుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గోవిందరాజస్వామివారు ముత్యపు పందిరి వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు కనులు పండుగ స్నపనం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం గోవిందరాజస్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ముచ్చటైన ముత్యపు పందిరి వాహనంపై ఆశీనులను చేశారు. భాజా భజంత్రిల నడుమ ఆలయ మాడవీధుల్లో ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలోని టీటీడీ మ్యూజియంకు నవ్య శోభను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని, సందర్శకుల సంఖ్య పెరిగేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం ఆయన మ్యూజియంను సందర్శించారు. గాంధీ రోడ్ మార్గం గుండా టీటీడీ మ్యూజియంకు వెళ్లేందుకు వీలుగా దారి ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆయన సూచించారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజస్వామి సత్రాల్లోని వసతి గదులను పరిశీలించారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న శ్రీవారి సేవకుల కార్యాలయాన్ని పరిశీలించి శ్రీవారి సేవకులకు అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. తర్వాత తిరుచానూరులోని ఆస్థాన మండపం సెల్లార్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కంపార్ట్మెంట్ పనులను పరిశీలించి త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఒక సెల్లార్ని ఏర్పాటు చేయాలని గత నెల ఒక డిజైన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆస్థాన మండపం ఏదైతే ఉందో ఈ భక్తులు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఎక్కువ బయట ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 600 మందికి లోపల ఒక సెల్లార్లాగా క్రియేట్ చేసి ఇక్కడ కంపార్ట్మెంట్స్ కూడా పెట్టి ఇక్కడి నుంచి క్యూ లైన్లోకి జాయిన్ అయ్యేట్లుగా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటికే ముఖద్వారము అక్కడ గ్రిల్స్ కంప్లీట్ చేశాము. 100 రూపీస్, 20 రూపీస్ టికెట్స్, కుంకుమార్చిన టికెట్లు, అక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పద్మావతి అమ్మవారి యొక్క అష్టోత్తరం సంస్కృతంలోను తెలుగులోను ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా SVBC ఛానల్ నుంచి కంటిన్యూస్ డిస్ప్లే ఉంటుంది. దాంతోపాటు భారతదేశంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వివిధ దేవాలయాల యొక్క ఫోటోలు, వాటి ఎక్కడున్నాయి అనే వివరాలను కూడా పెట్టడం జరుగుతుంది. ఆ గాంధీ రోడ్ నుంచి కూడా ఎంట్రన్స్ పెట్టడం వల్ల ఒక మంచి బోర్డు పెట్టి టైమింగ్స్ పెట్టినట్లయితే ఎక్కువ మంది వచ్చి ఆ మ్యూజియంలో ఉన్న వివిధ కళారూపాలను సందర్శించడమే కాకుండా పూర్తిగా ఆర్కిటెక్చర్ మీద, అదేవిధంగా ఆర్కియాలజీ మీద పూర్తిగా అవగాహన అనేది క్రియేట్ అవుతుంది. ఇక పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 611వ జయంతి మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి తాళ్లపాకల్లో ఘనంగా నిర్వహించనున్నట్టు టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం ఆయన తిరుపతిలోని తన కార్యాలయంలో ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ బమిడిపాటి విశ్వనాథం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రమైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి సోమవారం ఆలయంలో ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. వేదం గానం నాదం నడుమ అర్చక స్వాములు స్వామి అమ్మవార్ల ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆది దంపతులను సేవించి భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం, తిరుచి సేవను విశేషంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత కోనేటిరాయ స్వామివారిని కొలువు తీర్చి
పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు చందనం తులసిమాలలను సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారి తిరుచి సేవ జరిగింది. సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను తిరుచి పైకులు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాలను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు కోనేటిరాయ స్వామివారిని కనులారా సేవించి తరించారు. తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. పొంగళ్లను అంబళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం భక్తులు సున్నపు కుండల వేషధారణలతో డప్పు నృత్యాలు కళా ప్రదర్శనలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని గంగమ్మను దర్శించుకున్నారు. అలాగే తిరుపతిలోని పల్లవీధిలో నిలవైన శ్రీ వేషాలమ్మ ఆలయంలో జాతర కోలాహలంగా జరుగుతోంది. 7 రోజుల పాటు జరుగుతున్న జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. చందనాలంకారంలో మంగళప్రదంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. సున్నపు కుండల వేషంలో విశేషంగా ఆలయానికి చేరుకుని భక్తులు చల్లని తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు భక్తులు పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ జిల్లా సింహాచల పుణ్యక్షేత్రంలో అప్పన్న 2వ విడత చందనం అరగతీత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏటా వైశాఖ పౌర్ణమి రోజునాడు స్వామివారికి 3 విడతలుగా అరగతీసిన 3 మణుగుల చందనాన్ని సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో స్వామివారి పాదాల చెంత పూజలు చేసిన చందనం చెక్కను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించిన అర్చక స్వాములు బేడా మండపంలో చందనం అరగతీత కార్యక్రమాన్ని సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. ఇక ఇటు గిరిజనుల ఆరాధ్యదేవత విశాఖ జిల్లా పాడేరులోని శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయం జాతరతో కోలాహలంగా దర్శనమిస్తోంది. అమ్మవారి జాతరను పురస్కరించుకుని అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు క్షీర కలశాలను తలపై మోసుకుంటూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారిని అభిషేకం కుంకుమార్చనలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల క్షేత్రంలో కారీరీష్టి యాగ నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గోగర్భం తీర్థం వద్ద ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇక శ్రీ భూవరాహ స్వామివారి ఆలయం, ఆస్థాన మండపం, నాదనీరాజనం వేదికలను వైదిక కార్యక్రమాల కోసం సిద్ధం చేస్తున్నారు. తిరుపతి కపిలతీర్థంలో వరుణ జపం శాస్త్రోక్తంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కంచిమఠం ఆధ్వర్యంలో జరిగే కారీరీష్టి యాగం, వరుణ జపాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, లోకం సుభిక్షంగా ఉండాలి అనే సత్సంకల్పంతో తిరుమలలో ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కారీరీష్టి యాగాన్ని నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కంచిమఠం ఆధ్వర్యంలో నిర్వహించే కారీరీష్టి యాగానికి తిరుమలలోని పార్వేట మండపం సమీపంలోని గోగర్భ తీర్థం వేదిక కానుంది. 2015వ సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కారీరీష్టి యాగం, వరుణ యాగాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోని తిరుమలలోని పార్వేట మండపం వద్ద కారీరీష్టి యాగం నిర్వహించడానికి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ యాగంలో 40 నుంచి 50 మంది ఋత్విక్కులు పాలు పంచుకుని వేదమంత్రాలు పఠిస్తూ యాగాన్ని నిర్వహిస్తారు. ఈ యాగం ఎంతో విశిష్టమైనది. కారీరీష్టి యాగంలో వినియోగించే ప్రతి ద్రవ్యము నల్లనిదే కావడం విశేషం. నల్లని బియ్యం, నల్లటి ఖర్జూరం, తేనె, గుర్రం, మేక, బండి, ఇలా ప్రతి వస్తువు నల్లటి రంగులోనే ఉండడం విశేషం. ఈ యాగం నిర్వహించే ఋత్విక్కులు ధరించే వస్త్రాలు సైతం నల్లవే. తద్వారా నల్లని మేఘాలు కమ్ముకొని సమృద్ధిగా వర్షం కురుస్తుందని ఈ యాగ పరమార్థం. మేఘాలను ఉపాసన చేసే ఈ యాగశాలలోని హోమగుండాల్లో ప్రతిరోజు నల్లని బియ్యం, నల్లని ఖర్జూరంతో తయారు చేసిన పిండిని తేనెలో కలిపి ఉండలుగా తయారు చేసి పూర్ణాహుతిలో వాయుదేవుడికి, వరుణదేవుడికి సమర్పిస్తారు. అలాగే తిరుమలలోని వరాహస్వామివారి ఆలయంలో ఋష్యశృంగ శ్లోక పారాయణం, ఆస్థాన మండపంలో మహాభారతంలోని విరాట పర్వ పారాయణం, నాద నీరాజనం వేదికపై ప్రముఖ కళాకారులతో అమృతవర్షిణి రాగాన్ని ఆలపిస్తారు. ఇక తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వరుణ జపం నిర్వహిస్తారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ నెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుమలలోని పార్వేట మండపం సమీపంలోని గోగర్భ తీర్థం వద్ద, అలాగే తిరుపతిలోని కపిలతీర్థంలో వరుణ జపానికి సంకల్పం తీసుకుంటారు. లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న కారీరీష్టి యాగం, వరుణ జపాలు విజయవంతంగా జరిగి వర్షాలు సమృద్ధిగా కురిసి
శాంతి సౌఖ్యాలతో సమాజం పరిఢవిల్లాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కారీరి ఇష్టి యాగం. ఈ యాగం ఫలితం మంచి సౌభాగ్యంగా ఉండడము, శాంతితో ఉండడము, ప్రశాంతయుతమైన ప్రకృతిని ఆహ్వాదించడము, అదేవిధంగా వర్షాలు బాగా కురవడము, ఇవన్నీ ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం. తిరుమలలో పార్వేటి మండపంలో కంచి పీఠాధిపతి వాళ్ళ యొక్క సమూహము, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కలిసి సంయుక్తంగా ఈ యాగాన్ని 14వ తారీఖుతో ప్రారంభమైన ఈ యాగము 18వ తారీఖుతో పూర్ణాహుతితో ముగుస్తుంది. కాబట్టి అదే సమయంలో ఇక్కడ కపిల తీర్థంలో కూడా వరుణ యాగం ఇక్కడ చేస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తోన్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి, తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిలుతోంది. నగరంలోని పలు ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ రమణీయంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ కిరీటం, స్వర్ణాభరణాలు, పరిమళ భరత పుష్పాలతో దివ్యాలంకరణ జరిపి ఉత్సవ మండపంలో కొలువు తీర్చారు. అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులు శ్రీనివాసుని కీర్తిస్తూ ఆలపించిన భక్తి సంకీర్తనాలాపనల నడుమ స్వామివారికి ఊంజల్ సేవను దివ్యంగా జరిపారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారి వైభవాన్ని భక్తులు కనులారా తిలకించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే బంజారాహిల్స్లోని హరేరామ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణాలయ బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ రాధాకృష్ణులు, శ్రీ బలరామకృష్ణుల ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో అత్యంత మనోహరంగా అలంకరించిన ఉత్సవ మండపంలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. పలు రకాలైన మంగళ ద్రవ్యాలతో స్వామివార్లకు పంచామృతాభిషేకాలు జరిపిన పిదుప కుంకుమ, పసుపు, తులసి మాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. తరువాత 108 పవిత్ర కలశాలలోని జలంతో స్వామివార్ల ఉత్సవమూర్తులకు అభిషేకాన్ని పూర్తి చేశారు. అనంతరం పలు రకాల పరిమళ భరత పుష్పాలతో నయన మనోహరంగా పుష్పార్చనలు చేశారు. భక్తులు హరే రామకృష్ణ నామస్మరణతో భజనలు చేస్తూ శ్రీకృష్ణుని కీర్తించి తరించారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో విశేషమైన రోజును పురస్కరించుకుని విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువు తీరిన పరమశివుని లింగరూపానికి అర్చకులు నమక చమకాలు పఠిస్తూ పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలు, పవిత్ర జలాలతో భక్తులు స్వయంగా స్వామిని అభిషేకించారు. ముక్కంటికి మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించి తరించారు. అలాగే మల్లికార్జునగిరి వాణీనగర్ లోని విజయ గణపతి ఆలయ ప్రాంగణంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో విశేషమైన రోజుని పురస్కరించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వివిధ రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించిన పిదప నాగాభరణాలు, కవచాలు, విభూది, పూలమాలలతో అలంకరించి పరమేశ్వరునికి సహస్రనామార్చనలు చేశారు. చామంతి, గులాబీ, మల్లె, తామర తదితర విశేష పుష్పాలతో స్వామికి అర్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో పార్వతీ సమేత శ్రీ విరూపాక్షేశ్వర స్వామివార్లకు విశేష అభిషేకం జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి గణపతి పూజ, కలశ ప్రతిష్ట, కలశ పూజ, నవగ్రహ పూజ, నవకలశారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలు జరిపిన పిదప పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పసుపు, కుంకుమ తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. భక్తులు ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో శివునికి విశేష అభిషేకాలు జరిగాయి. ముందుగా గణపతి పూజను నిర్వహించారు. తర్వాత పవిత్ర గోదావరి జలాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలు, పుష్పోదకం, బిల్వజలాలతో నమ్మక చమక పారాయణాల నడుమ విశేష అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర నామాలతో పూజలు చేసి అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవారులను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఏలూరు నగరంలోని అగ్రహారంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వాసవి మాతకు ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి వివిధ రకాల మధుర ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో కొలిచి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఆదివాసీల ఆరాధ్య దేవత, తూర్పుగోదావరి జిల్లా తుని మండలం గెడ్డబీడు సమీపంలో కొలువైన శ్రీ దారాలమ్మ సన్నిధి ఉత్సవ శోభతో ప్రకాశించింది. అమ్మవారికి వేకుజామునే వేదమంత్రాల నడుమ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ఆధ్యాత్మిక భరితంగా అమ్మవారిని అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరిపి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శివాలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. పరమేశ్వరునికి విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలో స్వామివారికి భక్తులు స్వయంగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయంలోని జ్యోతిర్లింగాలకు ప్రత్యేక పూజాధికారులు జరిపి పరమేశ్వరుని భక్తితో సేవించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో వేకుజామునే స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. కోడి మొక్కలు చెల్లించి గండదీపాన్ని వెలిగించి గండాలు కడతీర్చు రాజన్న అంటూ శరణు వేడుకున్నారు. ఆశ్రిత భక్తవత్సలుడు, అపార దయాసముద్రుడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీక అయిన నృసింహుడు శాంత స్వరూపంతో అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం పెంచలకోన. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఇక్కడ పెనుసిల లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం విరాజిల్లుతోంది. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఛత్రవటిగా పేరొందిన నృసింహ క్షేత్రం, ఉగ్ర నారసింహుడు శాంతించిన పుణ్య ప్రదేశం, చెంచుల ఆడపడుచుగా శ్రీ మహాలక్ష్మి, అల్లుడిగా నరసింహస్వామి అనుగ్రహం, చెంచులక్ష్మిని పెనవేసుకుని ఏకశిలా రూపంలో స్వామివారి దివ్య దర్శనం, గొల్లవారికి తొలి దర్శన భాగ్యాన్ని వసగిన కరుణాంతరంగుడు, కొండ కోణల్లో ప్రకృతి రమణీయతలతో ఆకట్టుకునే వైష్ణవాలయం, నవనారసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధ దేవాలయంగా వెలుగొందుతున్న నృసింహధామం, ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేతంగా నరసింహస్వామివారి అభయ ప్రదానం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోనలో నెలవైన పెనుసుల క్షేత్ర ప్రాశస్త్యమిది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో విశిష్టమైన అవతారం నృసింహావతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం భువిపై ఆవిర్భవించిన దివ్య భవ్య హరియవతారం నరసింహ స్వరూపం. భక్త ప్రహ్లాదుని భక్తి తత్పరతకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ప్రహ్లాదుడి తండ్రి రాక్షస రాజైన హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి ఉగ్ర స్వరూపంతో వెలుగొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాడు. ముల్లోకవాసులు దేవతలు శ్రీహరి ఉగ్ర స్వరూపాన్ని భరించలేమని శ్రీమహాలక్ష్మిని వేడుకోగా ఆ తల్లి చెంచులక్ష్మి రూపంలో స్వామివారిని ఆకర్షించి స్వామివారు శాంతించేలా చేస్తుంది. అమ్మవారిని మోహించిన ఉగ్ర నరసింహస్వామివారు చెంచులక్ష్మిని పెనవేసుకుని ఏకశిలపై దర్శనమిచ్చే అరుదైన పుణ్యక్షేత్రమే పెంచల కోన. స్వామి అమ్మవార్లు పెనవేసుకుని ఉండడం వల్ల ఈ ప్రాంతానికి పెనుశిలగా పేరు వచ్చింది. ఇంతటి విశేషమైన స్థల పురాణంతో అలరారుతున్న పెంచలకోన శ్రీ నృసింహస్వామివారి ఆలయం తరువాతి కాలంలో ఎందరో ఋషులకు తపోవనులకు ఆలవాలమై వెలుగొందింది. సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో పర్వత పాదభాగంలో మనోహరంగా దర్శనమిచ్చే పెంచలకోన క్షేత్రం భక్తుల పాలిట ఆధ్యాత్మిక పుణ్యధామంగా శోభిల్లుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర, మేనకల కుమార్తె శకుంతలను కణ్వ మహర్షి సంరక్షించినట్లు ఐతిహ్యం.
అందుకే ఇక్కడ ఉన్న పర్వత శిఖరాల పైభాగం నుంచి కిందకు జాలవారే వర్షపు నీరు నదిగా మారి కన్వనదిగా ప్రవహిస్తోందని, ఈ నదే కాలక్రమంలో కండలేరు జలాశయంగా రూపాంతరం చెందినట్లు చరిత్ర. ఈ కండలేరుకు ఆవలిగట్టుపై శ్రీ ఆదిలక్ష్మి ఉపాలయం పూజనీయంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక పెంచలకోనకు సమీపంలో ఉన్న గోనుపల్లె గ్రామంలో ఆవులు మేపుకునే గొల్లలకు శ్రీవారు తొలి దర్శనం ఇచ్చారట. అందుకే ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికీ భక్తులు పెంచలకోన సందర్శనకు వచ్చినప్పుడు ముందుగా గోనుపల్లిలోని గొల్లబోయని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్న మరో పురాణ ప్రసిద్ధ ప్రాంతం భైరవకోనలోని నీటి గుండంలో నేటికీ పెంచలకోన నృసింహుడు తెల్లవారుజామున స్నానాది అనుష్ఠాన ప్రక్రియలు ఆచరిస్తారని ఐతిహ్యం. ఆ సమయంలో సప్త ఋషులు స్వామివారికి దివ్య ఛత్రాలు పట్టేవారని పురాణోక్తి. అందుకే ఈ ఆలయం ఛత్రావటి క్షేత్రంగా కూడా వెనుతికెక్కింది. ఇక పెంచలకోనకు క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామివారు నెలవై ఉన్నారు. ఇక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే సత్సంతానం లభిస్తుందని విశ్వాసం. ఇందుకు గుర్తుగా పెనిశిల నృసింహుడి కటాక్షంతో సంతానం పొందిన దంపతులు తమ పిల్లలకు పెంచలయ్య, పెంచలమ్మ అని పేర్లు పెట్టుకోవడం సంప్రదాయం. ఇక నవగ్రహ దోష పరిహార ధామంగా కూడా పెనుశిల భాసిల్లుతోంది. ఆ స్వామి దయ ఉంటే సర్వ శుభాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే మహావిష్ణువు తేజోమయ నృసింహావతారంలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న పెంచలకోన క్షేత్రంలో ఏటా వైశాఖ మాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి శ్రీ ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత పెనుశిల నృసింహుడి శుభాశీస్సులు పొందుతూ ఉన్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 75,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now